నమస్కారం అండి. మీరు చూస్తుంది ఈవీ యాత్ర. ఈరోజు మనం ఒక మంచి అద్భుతమైన దేవాలయానికి బయలుదేరినాము. చాలా చక్కటి దేవాలయము, స్వయంభూ దేవాలయము. దాదాపుగా 800 సంవత్సరాల నాటి దేవాలయము. ఆ దేవాలయాన్ని దర్శించుకున్న క్షణం నుంచి మనకు పాపాలు తొలగిపోతాయని అక్కడ స్థల పురాణము. అదేవిధంగా ఏదేమైనా ఆ స్వామిని దర్శించుకోవడం అనేది చాలా అద్భుతము. ఎందుకంటే స్వయంభూ పుట్టలో వేసిన ఒక అద్భుతమైన శక్తి అనుకోవచ్చు. ఆ స్వామిని మనం దర్శించుకుందాము. మిగతా విషయాలు మీకు ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆ స్థల ప్రాంగణం మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం. హైదరాబాద్కి కూతవేటి దూరంలో ఉన్న ఆ దేవాలయాన్ని సందర్శిస్తామండి. మనం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పైన ఉన్నాము. మనం వచ్చేస్తాం బ్రదర్, మనము కొడకంచుకు వచ్చేసినాము. మనం గుడికి వెళ్దాము. ఈ ఊర్లోకి రానే శివాజీ మండపం ఉంటుందండి, అక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి. చక్కటి ప్రదేశం అండి. మనం గుడికి వచ్చేసినాము. గుడికి వచ్చేస్తామండి. చూసేదండి, ఇది దేవాలయ ప్రాంగణం. ఇది ఆ దేవాలయ ప్రాంగణం పక్కనే మనకు చెరువు ఉంటుందండి, కోనేరు. ఇందులోనే భక్తులు స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. మనం కూడా ఇందులోకి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్దాము. చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో కోనేరు ఉందండి. శ్రీదేవి భూదేవి సమిత్రైన శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయము. ఈ దేవాలయము స్వయంభూ దేవాలయము. ఈ దేవాలయము కొడకంచి గ్రామంలో జిన్నారం మండలంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణలో ఉందండి. ఇది స్వామివారి స్వయంభూ దేవాలయము. పచ్చని ప్రకృతి ఒడిలో వచ్చిన స్వయంభూ క్షేత్రమే ఈ ఆదినారాయణ స్వామి దేవాలయము. కొడకంచి గ్రామంలో వెలిసిన స్వాయన స్వామివారే వెలిసిన క్షేత్రము. స్వామివారి కరకమంతుడు. ఇది దేవాలయం కింది భాగంలో ఉంటుంది. ఇది స్వామివారి స్తంభము. కొండపై వెలిసిన క్షేత్రమే ఈ దేవాలయం. చక్కటి వాతావరణంలో వెలిసిన క్షేత్రం అండి. స్వామివారే ఇష్టపడి ఈ కొండపైన వెలిసిన చోటు. భక్తులు కూడా ఈ కొండపైనే తన దేవాలయాన్ని నిర్మించారండి. మీకు కనబడుతుంది విష్ణు చక్రము. ఈ దేవాలయము దాదాపుగా 1000 సంవత్సరాల నాటి క్రితం నాటి దేవాలయం అని ఇక్కడి శిలాశాసనాలు చెప్తుంటాయి. మీకు కనబడుతుంది కదా, ఇలాంటి గోపురము చాలా అద్భుతం అని చెప్పొచ్చు అండి. ఇది 1000 ఏళ్ళ నాటి గోపురం. ఇది ఇది అల్లాని వంశస్థులైన రామోజీరావు గారి వంశీయులకు స్వామి స్వప్నంలో కనబడి, నేను మాంబ అనే అరణ్యంలో నేను ఉన్నాను, నా విగ్రహాన్ని వెలికితీయమని వాళ్ళ స్వప్నంలో కనబడి స్వామివారికి సెలవిస్తారు. అదేవిధంగా వారు కూడా వెళ్ళి ఆ అరణ్యంలో అంటే అడవిలో వారు కూడా వెతకడం జరుగుతుంది. కానీ స్వామివారు ఎవరికి దర్శనం ఇవ్వడు, అంటే కనబడడు. తర్వాత రామోజీరావు అనే భక్తుడు అల్లాని వంశస్థుడే. తను స్వామివారిని తలుచుకొని నిద్రించు సమయంలో స్వామివారు మళ్ళీ స్వప్నంలో కనబడి, నేను రేపు ఉదయం వారికి గరుడ పక్షి వచ్చి మీ ముందు ఆలుతుంది, ఆ పక్షి ఎక్కడికైతే వెళ్ళి అక్కడ ఆలుతుందో ఆ చోటునే నేను ఉన్నాను, నన్ను వెలికి తీయమని చెప్తారు. అదేవిధంగా తెల్లారి చూసేసరికి తన ముందు గరుడ పక్షి ఉంటుంది, దాన్ని అనుసరిస్తూ వెళ్ళి స్వామివారిని వెతకడం స్టార్ట్ చేస్తారండి. ఆ గరుడ పక్షి వెళ్ళి ఒక పుట్ట మీద ఆలుతుంది. ఆ పుట్టలో తోవి చూడగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమితుడై పిలుస్తాడు. ఆ స్వయంభూ విగ్రహాన్ని తీసుకొని తిరిగి వస్తుండగా వాళ్ళ మధ్యలో గొడవ అయ్యి, ఈ విగ్రహం మేము తీసుకుంటామంటే మేము చూసుకుంటామని
ఇరు వర్గాలు పోట్లాడుతుండగా సరే ఈ విగ్రహాన్ని బండి గట్టి ఎక్కడికైతే వెళ్తామో అక్కడ సాయంత్రం అయితే ఆ స్థలంలోనే మనము ఈ దేవాలయాన్ని నిర్మిస్తామని ఆ వంశీస్థులందరూ కలిసి నిర్ణయిస్తారండి. అలా తీసుకొస్తూ ఉండగా ఈ కొడకంచన గ్రామానికి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఆ స్వామివారు ఆ కొండపైకి రాగానే ఆగిపోతుంది ఆ ఎడ్ల బండి. కాబట్టి అలాగనే ఈ దేవాలయాన్ని ఆ కొండపైనే నిర్మించారండి. చూస్తున్నాం కదా, ఇది అల్లాని వంశస్థులు కట్టిన దేవాలయము. దాదాపుగా 1000 సంవత్సరాల నాటి దేవాలయం అండి ఇది. చక్కటి చిరసంపద, అద్భుతమైన దేవాలయం అని చెప్పొచ్చు అండి. చూస్తూ ఉంటే కనువిందు చేస్తుంది. దేవాలయానికి ఉత్తర ద్వారం కూడా ఉందండి. ఇక్కడే ఆంజనేయ స్వామి దేవాలయము, అదేవిధంగా శివుని దేవాలయం అండి. చెప్పాను కదా, ఖచ్చితంగా శివుడు వెలిచిన చోటు విష్ణువు ఉంటాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే మన అదృష్టం పండితే ఈ దేవాలయానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ దేవాలయం శివలింగాన్ని కూడా బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయము. నేను చాలా వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి. ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయానికి ఒక్కసారి వస్తే 1000 సార్లు శివాలయానికి వెళ్ళినట్టుగా పుణ్యఫలము మన ఖాతాలో వేస్తారు. ఇది శాస్త్రం అండి, నేను చెప్పే విషయం కాదు. ఇది హనుమాన్ దేవాలయము. హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయం, రాగి చెట్టు కింద వెలిసిన నక్షత్రమే శివాలయము, పక్కన హనుమాలయము. ఈ దేవాలయము శిథిలావస్థ చేరుతుందండి. ఈ మధ్యలో చెట్టు పడి గోడ కూలిపోవడం జరిగింది. చాలా అద్భుతమైన దృశ్యం అండి. చూస్తున్నారు కదా, కొడకంచ గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమితుడై ఉన్న ఆదినారాయణ దేవాలయము కొడకంచి. చూసారండి, ఈ దేవాలయానికి ఆనాడు నిర్మించిన ఒక కొనేరు కూడా ఉందండి. చూస్తున్నారు కదా, మీరు చూస్తుంది నిజమండి. ఇందులో పాములు ఆడుకుంటున్నాయి, చూసారా? మీకు కనబడుతున్నాయి, అది ఒక పాము వచ్చి ఉల్టాగా తను యోగాసనాలు వేసినట్టుగా అలాగనే నిలిచిందండి. ఇంకొక పాము అలా తిరుగుతూ ఉందండి. కొద్దీ చూడాలనిపించే దేవాలయమే ఈ కొడకంచి ఆదినారాయణ స్వామి దేవాలయము. ఒక అద్భుతం అండి. ఇది స్వామివారి కొనేరు, కానీ కొనేరులో పాము ఒకటి తలకిందులుగా యోగాసనంలో ఉన్నట్టుగా ఉందండి. చూస్తున్నారు కదా, పాములు వెళ్తున్నాయి. ఒక పాము వెళ్ళిపోయింది. ఈ పాము మీరు చూస్తుంది చనిపోలేదండి, తను తలకిందులుగా, చూస్తారు కదా, తలకిందులుగా అది ఏంటో మరి విచిత్రం, ఇది నేను చూడలేదు ఇప్పుడు. ఇంకో పాము వెళ్ళిపోయింది ఇంతకుముందే. కానీ ఏదేమైనా స్వామి అనుగ్రహం అండి, మనకి ఇది దృశ్యం కనిపించింది. ఒకటి కొనేరండి. దాదాపుగా ఈ దేవాలయాన్ని నిర్మించినప్పుడే ఇది కూడా నిర్మించి ఉంటారు. ఇవన్నీ మండపాలండి. స్వామివారికి కంచిలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి దేవాలయంలోని పూజలే ఇక్కడ ఈ దేవాలయం కూడా నిర్వహిస్తారండి. ఆనాడు నుంచి ఈనాటి వరకు కంచిలో స్వామివారి కైకర్యం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా స్వామివారికి అదే విధంగా సేవలు జరుగుతూ ఉంటాయి. కంచికి పోనివాడు కొడకంచికి రావాల్సిందిగా ఇక్కడి నానుడి. కంచికి పోనివాడు కొడకంచికైనా పోవాలి అని ఇక్కడి నానుడే అండి. ఎందుకంటే ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మనకు ఎలాంటి దోషాలు ఉన్నా అదేవిధంగా కంచిలో ఉన్నట్టుగా బల్లి దోషాలు ఏమున్నా సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా బంగారు బల్లి ఉంటుందండి. దాన్ని ముట్టుకుంటే మన పాపాలన్నీ పోతాయని ఇక్కడి నానుడి. చేసేమని దేవాలయంలోకి చూస్తుంది దేవాలయము. ఇది గజస్తంభము స్వామివారిది. ముక్కోటి ఏకాదశి రోజు కానీ
పండుగ దినాల్లో కానీ పర్వదినాల్లో కానీ ఈ దేవాలయం కిటకిటలాడుతుంది భక్తులతోటి. దేవాలయము ఒక్కటి దేవాలయము స్వయంభూ దేవాలయం. చూడండి ఇదంతా ఆళ్వార్లు విష్ణు చక్రము విశ్వ విగ్రహాలండి. స్వామివారి వాహనాలు హనుమంత వాహనము గరుడ వాహనము లక్ష్మీ అమ్మవారి దేవాలయం అండి. కదండి వెండి బల్లి లేదంగా బంగారు బల్లి వీటిని తగ్గంత క్షణమే మన పాపాలను తొలగిపోతాయని అనుకున్నాను. స్వామివారి మనవరకండి శ్రీదేవి భూదేవి సమితులైన శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం ఉత్సవ విగ్రహం చాలా అద్భుతమైన దేవాలయానికి వచ్చానని చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. మంచి ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో పల్లెటూరులో వేసిన క్షేత్రమే ఈ ఆదినారాయణ స్వామి దేవాలయము. చూసారు కదండి చాలా అద్భుతమైన దేవాలయానికి వచ్చినాము. స్వయంభూ దేవాలయము దాదాపుగా 1000 సంవత్సరాల నాటి దేవాలయము. స్వామివారి ఈ కొండపైన వెలిసిన క్షేత్రము ఆదినారాయణ స్వామి దేవాలయము. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఈ శ్రీదేవి భూదేవి సమితులైన ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల మనకు ఎన్నో జన్మల పాపాలు పోతాయని ఇక్కడి నానుడి ఖచ్చితంగా మీరు కూడా వచ్చే ప్రయత్నం చేస్తారని నమ్ముతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తుంటాయి. మీ ఆశీర్వాదం నాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.